చాలా బాగుందండి సో నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినా సో మంచి హైగా ఈ వర్షాలు పడుతున్నాయి కదా మీరు ప్రశాంతంగా 2 అవర్స్ మంచిగా నవ్వుకొని చాలా బాగా తీశారు సో మనం ఇట్లాంటి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి మంచిగా కాసి లాస్ట్ ట్విస్ట్ బాగుంది సో అసలు ఏం జరుగుతుందో అనుకుంటాం కానీ లాస్ట్ ట్విస్ట్ బాగా మంచిగా రివీల్ చేశారు మంచి అందరు బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ గా తను బాగా యాక్ట్ చేసింది ప్రొడ్యూసర్ కూడా మంచిగా బాగున్నాయి విల్లలు ఇంకొకటి ఏందంటే కామెడీ మెయిన్ కామెడీ వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీ అయితే చాలా బాగుంది సో ఫన్నీ ఫన్నీ మంచిగా నడిచింది సో లాస్ట్ కు అయితే నాకు నచ్చింది ఏందంటే ఇంటర్వెల్ తర్వాత వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ మాత్రమే యాక్చువల్ ఏం జరుగుతుందో అంత ఒక స్టోరీ స్క్రిప్ట్ ఆ పేపర్ లో రాసి వాళ్ళే ప్లాన్ చేశారు కాకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ప్లాన్ చేశారు సో ఒక అమ్మాయిని ఎలా సేవ్ చేయాలని సో వాళ్ళకి సుఫారిస్తాడు సో దాని నుంచి ఎలా తప్పించుకోవాలి ఫ్యామిలీని ఎలా కాపాడాలి ఆ సిచ్యువేషన్ నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఆడే డ్రామా చాలా ఫన్నీగా అనిపిస్తుంది మంచి సక్సెస్ఫుల్ అయింది లాస్ట్ కు మాత్రం రివీల్ చేయడం చాలా బాగా అనిపించింది సో ఖచ్చితంగా అందరూ వాచ్ చేయండి మంచి గుడ్ ఫిలిం సో ఒక 2 అవర్స్ మీరు మంచి ఒక మంచి సినిమా చూసామని ఫీల్ అవుతారు మంచి కాన్సెప్ట్ ఇది సినిమా అయితే బాగుందన్న మంచి కలర్ఫుల్ ఉంది మూవీ చూసినంత సేపు ప్లెజెంట్ ఫీల్ ఉంది మంచిగా ఉంది మూవీ అయితే నీట్ గా విలేజ్ లా అంటే ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది మూవీ అయితే మరి అంత ఇప్పుడు వచ్చేటి ఫ్యామిలీ మూవీస్ లెక్క లేకుండా ఫ్యామిలీ మూవీస్ ఈ మధ్యలో వస్తలేవు కదా సేమ్ మంచి ఉన్నాయి ఇప్పుడైతే మంచి ప్లెజెంట్ గా పోయింది మూవీ అయితే హీరో యాక్టింగ్ ఎలా ఉంది హీరో యాక్టింగ్ మంచి నేచురల్ గా ఉందన్న అసలు మంచి వెబ్ సిరీస్ అయినట్టు అంటే డైరెక్షన్ గాని డైరెక్టర్ గా డైరెక్షన్ అదే నా కలర్ బ్లైండింగ్ కదా మంచి ఉంది కలర్ గ్రైండ్ మంచి కలర్ఫుల్ ఉంది మూవీ అయితే చూడొచ్చు సినిమా మాత్రం ఏముందన్న సినిమా ఒక పల్లెటూరు అంటే ఒక విలేజ్ అంటే కొత్తగా తీసారు సినిమా మాత్రం చాలా బాగుంది అలా డ్రెస్సింగ్స్ మాత్రం కాస్ట్యూమ్స్ మాత్రం చాలా బాగా వేసారు కొత్తగా వేసారు సినిమా మనకేందంటే చూసినా కూడా మనకు విలేజ్ కొత్త కొత్తగా చూపించారు ఒక డిఫరెంట్ ఉన్నది హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉందండి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా వేసారు అలా హీరో హీరో ఫ్రెండ్స్ కూడా కామెడీ అక్కడక్కడ బాగా పండించారు చాలా బాగుంది మనకు సినిమా ఎక్కడ పోర్లేదు ఇంకోటి తెలుసా సినిమా కూడా ఎట్లుందంటే మనకు ఒక పాత కాలంలో సినిమా ఒక కాలేజు ఒక స్కూల్స్ ఒక డిఫరెంట్ లాగా చూపించారు ఒక ఏంటంటే మన హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు అలా హీరోయిన్ ఫ్రెండ్ ఉంటే క్యారెక్టర్ ఆమె బాగా చేసింది కొత్తగా చేసింది ఒక డిఫరెంట్గా చేసింది సినిమా మాత్రం మనకు ఎక్కడ బోర్ లేదు అదే ఫ్యామిలీ అందరూ చూడొచ్చు చూడండి ఇంత వర్షం వచ్చినా కూడా పబ్లిక్ అందరూ ఎంతమంది వచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమా ఒక వర్షం పడ్డా కూడా చాలా మంది సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు మూవీ అయితే బాగుంది బ్రో స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే హీరో కానీ హీరోయిన్ యాక్టింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అంటే కొత్త వాళ్ళు డైరెక్ట్ గా డైరెక్షన్ అన్ని ఎలా డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా బాగుంది బ్రో సినిమా కానీ అంతా సూపర్ హిట్ గా సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్పెషల్ గా మంచి ఉంది బాగుందన్న సినిమా బాగుంది అంటే ఏం నచ్చింది సినిమా సినిమాలో హీరో యాక్టింగ్ బాగుంది సినిమా స్టోరీ బాగుంది ఎక్కడ లాగ్ చేయనట్టు అనిపించింది అలాగే క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం బాగుంది ట్విస్ట్ బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కనెక్ట్ అవుతారు ట్విస్ట్ బాగుంది సినిమాలో డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ డైరెక్టర్ బాగానే ఉంది సాంగ్స్ కూడా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం బాగా నచ్చింది సినిమా చూడొచ్చు బ్లాక్ బాస్టర్ అనొచ్చు చాలా బాగుందండి సినిమా యాక్చువల్లీ చాలా నచ్చింది నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా అంటే చిన్న సినిమా అనుకొని వచ్చాను కమర్షియల్ సినిమా అని టాక్ వచ్చింది కానీ చాలా బాగుంది అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ అంటే డిఓపి ఆ వర్క్ అంతా ఏదో ప్రేమం లెక్క అంటే ఆ యాస్ట్రిక్ అంటే అట్లా కాపీ కొట్టినట్లేదు బట్ బ్యూటీని చాలా బాగా తీసేసారు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే అదిరిపోయాయి చాలా బాగుంది డైరెక్షన్ డైరెక్టర్ గారి మీద నేను ఎక్స్పెక్టేషన్తో వచ్చాను లైక్ ఎట్లా అంటే సమ్వట్ తికమగగా కన్ఫ్యూజ్ చేస్తారు ఆడియన్స్ అని తెలుసు నాకు బట్ నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను చాలా బాగుంది ఎక్సలెంట్ ట్విస్ట్ అండ్ ట్విస్ట్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్లో కూడా మనకి ట్విస్ట్లు అని తెలియవు అనమాట స్టార్టింగ్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో లైక్ తికమక్క తీసారు ఏంది ఇది హీరో సైకోగడ అన్నట్టు అనిపిస్తుంది కానీ లైక్ అలా లాస్ట్కి వస్తున్న కొద్దీ క్లారిటీ పెరుగుతా ఎండింగ్ మాత్రం దుల్లగొట్టారు ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి వాళ్ళు చెప్పినట్టే ఉంది అంటే లైక్ ఒక్క దగ్గర కూడా లైక్ అంటే చిన్నపిల్లలు చూసేసి చూడకూడని సినిమా అట్లా కాదు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు అందరూ బాగుంది అందరూ ఒక ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతారు ప్లాట్ మీద తిరుగుతూ ఉంటుంది కొండ అనేది మీకు మొత్తం ఫ్రెండ్లీ ఉంటుంది మొత్తం ఫ్యామిలీ నేచర్ అవన్నీ ఉంటుంది ఇంకా విలేజ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా నీట్గా తీసుకెళ్లారు హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు యాక్టింగ్ చాలా నేచురల్ చేశారు బ్రో మొత్తం కొత్త వాళ్ళు కదా ఏం చూసాం అనుకోరు కానీ మొత్తం నిజంగా చాలా బాగుంది థియేటర్లో చూడాల్సిన ప్రతి ఒక్క థియేటర్లో చూడొచ్చు ప్రతి ఒక్క థియేటర్లో చూడొచ్చు
ఆడియన్స్ అందరికి కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా థ్రిల్లర్ కూడా ఉంది, చాలా మంది ఎంకరేజ్ అయ్యారు. లైక్ చాలా గ్యాప్ తర్వాత ఒక ఓల్డ్ అండ్ డేస్ లవ్ స్టోరీ మూవీ చూసినట్టుంది. అండ్ పద్దు, యువర్ సూపర్ క్యూట్, థ్యాంక్ యూ. పద్దు గారు చేసిన ఉత్తర గారి యాక్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. సరేండి, సాంగ్స్ బాగున్నాయి బ్రో, మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ డైరెక్షన్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ జనరేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో వింటేజ్ లుక్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు, రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్, చాలా బాగుందండి. మనకి ఇప్పుడున్న ఎంత ఫాస్ట్ ఎంత అన్నపూర్ణ ఫోటోస్టే, ఫస్ట్ నాకు ఆ టైటిల్ బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఎవరెంత కష్టపడినా, ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా మనం ఉన్నది అన్నపూర్ణ అంటే మెయిన్ ఫుడ్ రిలేటెడ్ అంటారు అది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అక్కడి నుంచి అన్నపూర్ణ అంటే మంచి పేరు. అలాగే ఫోటో స్టూడియో అంటే మనకి థియేటర్లో పిక్చర్ పడే ముందరే ఒక మనకు వీడియో అవన్నీ వచ్చే ముందరే ఫస్ట్ ఒక కెమెరాతో స్టార్ట్ అయింది. అలాగా మనం ఎంత ఫాస్ట్ పేస్డ్ ఉన్నా కూడా మన రూట్స్ అంటే మన కెమెరాని ఎలా మర్చిపోకూడదు. అలాగా మనకి ఇప్పుడున్న పెద్ద హీరోలు వాళ్ళ సినిమాలకు మనం ఎలా వెయిట్ చేస్తామో తప్పులేదు, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు, కానీ ఇలాంటి సినిమాలు ఓవర్లుక్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో మనకి ఏంటంటే మనం తెలియగా చిన్నది ఏమన్నా మనకి టెన్షన్ ఉంటే బీపీ అనే డాక్టర్ దగ్గర వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇలాంటి సినిమా ఒకటి వస్తే చాలా స్టడీగా, దీంట్లో అన్నీ ఉన్నాయి, స్టడీ పేస్ ఉంది, అక్కడ బ్యాంగ్లు లేదు, స్టడీ లేదు, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అయినా హెన్రీ గారు అనుకుంటా, ప్రిన్స్ హెన్రీ బాగుంది. మన సినిమాటోగ్రఫీ పంకజ్ గారు, అది బాగుంది. ఈవెన్ యష్ ఆయన క్యామియో రోల్ ఆయన కూడా పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇంకోటి ఏంటంటే హీరో, ఇది సినిమా నాకు ఏంటంటే రెండు సినిమాలు బాగా గుర్తుకొచ్చాయి నాకు. అంటే దాని కంపారిజన్ కాదు, బ్యాక్ డ్రాప్ ఒకటి 1980 అంతపురం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా, అదొకటి. మన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఉంది కదా. అలాగా మనం వచ్చిన సినిమాలు ఇప్పుడు 4-5 సార్లు మన హీరోలు చూస్తాం. అలాగా మీరు మీ ఇష్టమైన హీరోలు చూసుకోండి, తప్పులేదు, ఎవరు ఫ్యాన్ ఉంటారు, కానీ ఇలాంటి సినిమాలు ఓవర్లుక్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ కల్చర్లో ఇప్పుడు ఇలా ఇది ఎలాంటి సినిమా అంటే చాలామంది సినిమాకి రారా వెళ్తానరా బాగుందంట, అలా కాకుండా సింగిల్గా నువ్వు వచ్చి క్యాజువల్గా వచ్చి కూర్చుంటే ఎంజాయ్ చేస్తావు, అది ఇంకోటి చెప్తావు. అలాగా అంటే స్టడీ పేస్ దీంట్లో. ఇంకోటి హీరో అయితే నాకు బాగా నచ్చారు ఏంటంటే ఆయనకి డిస్టింక్టివ్ స్టైల్ ఉంది. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు కృష్ణ గారు ఆయన మ్యానరిజం చూస్తే బయట చూస్తే ఈయన క్యాజువల్గా ఉన్న ఈయన హీరో అని కొంతమంది అనుకుని ఉండొచ్చు, కానీ అంత గొప్ప నటుడు. ఎందుకంటే ఆయన ఎవరిని ఇంప్లేట్ చేయకుండా ఆయన కంటే సిగ్నేచర్ స్టైల్ ఉంది. దీంట్లో బెల్ బాటమ్ ప్యాంట్స్తో పాటు ఈయన ఎలా ఉన్నాడంటే హీరో చైతన్య మన తెలుగునే కాదు సౌత్ ఇండియన్కి మొత్తం నాకు అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సౌత్ ఇండియా అంటే సూపర్ టాలెంట్ కదా, తెలుగు మలయాళం కన్నడ అది, నాకు ఒక మలయాళి హీరో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా. నేను నా అంటే జెన్యున్గా చెప్తున్నాను. అలాగా ఈఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో చాలా బాగుంది అన్న మూవీ, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చైతన్యరావు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది ఫ్యామిలీ మూవీ, అందరూ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దోళ్ళు అందరూ చూడొచ్చు. సినిమా లవ్ స్టోరీ అనుకున్నాను, కానీ ట్విస్టులు సస్పెన్స్ కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉందన్న. నేను మెయిన్ రావడానికి కారణం అయితే డైరెక్టర్ గారు, ఆయనది ఫస్ట్ మూవీ ఓపెట్ట కదా, అసలు చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది మూవీ. ఆ ఈ మూవీ కూడా అలానే ఉంటుంది అన్నట్టుగా నేను వచ్చాను. నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదన్న. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు, నేనైతే ఈ సినిమాలోనే చూశాను ఆయన్ని, నాకు కొత్తే, కానీ ఆయన కొత్తోడులా లేడు, బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే ఫ్యామిలీతో చూడటానికి చాలా బాగుంటుందన్న, అందరూ వచ్చి థియేటర్లో చూడండి. హీరో హీరోయిన్ కూడా వచ్చారు, వాళ్ళతో పాటు సినిమా చూసినాము, చాలా బాగుంది సినిమా. మొదటి నుంచి స్టార్ట్ లాస్ట్ వరకు మొదట 5 నిమిషాలు అట్లా అట్లా ఉంటుంది, తర్వాత ఏం రా సినిమా అనుకుంటే స్టెప్ బై స్టెప్ బాగా సినిమా హైలైట్లు ఉన్నది, హైలైట్ పోయింది. అది బలమైన స్టోరీ, మామూలు స్టోరీ కాదు. మళ్ళా మనకు పోలీసుల ద్వారా ఇది ఏంది సినిమా అని వాళ్ళు చెప్తుంటే మళ్ళా ఎంట తిరిగి మళ్ళీ చూపెట్టి ఆ సినిమా ఏందో, అది ఎట్లా స్టోరీ ఉందో, ఆయన సంపుతా అంటాడు హీరో, ఎవరిని చంపడు, అంత న్యాయమే చేస్తాడు, చాలా బాగుంది. హీరో కూడా చక్కగా ఉన్నాడు, మహేష్ బాగున్నాయి స్టిప్లు, ఓ పాట ఉంది, డైలాగులు అన్నీ అంటే కొంచెము మోడల్ ఎట్లా చేసిరంటే పాత మోడలు, పల్లెటూరు స్టోరీ లెక్కనే వచ్చింది అది స్టోరీ. ఆయన కూడా ఆమె అంత డ్రెస్సులు వేరే వేరేలా ఉన్నాయి, చాలా బాగుంది సినిమా. ఇది అందరూ చూడాలి, ఇంత భారీ ఖర్చు పెట్టుకొని మంచిగా తీసి మంచి స్టోరీ, ఏ సినిమా కూడా లేదు ఇంతవరకు ఈ సినిమా చూస్తే అంత బాగుంది. నేను ఏమో సినిమా మామూలు అన్నపూర్ణ ఫోటో స్టూడియో అంటే ఏందో అనుకున్నా, కానీ చూసినాక తెలిసింది చాలా బాగుంది. మన అన్నపూర్ణ ఫోటో స్టూడియో చాలా ఫ్రెష్గా ఈ వర్షాకాలానికి చల్లని కూల్గా ఉందండి. అసలు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఒక అమలాపురంలో చేశారు, ఆ చెట్లు ఆ వాతావరణం నాకైతే ఒక మలయాళం సినిమా చూసినట్టుంది. ఆ లుక్, ఆ డిఫరెంట్, ఆ స్టైలు, బెల్ బాటన్ స్టైలు చాలా బ్యూటిఫుల్. అలాగే ఒక కేరళలో కూడా షూట్ చేశారు, నాకు చాలా సూపర్బ్గా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయినా
చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అదొకటి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇందులో, హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. హీరో మాత్రం చైతన్య గారు అయితే చాలా సూపర్గా చేశారండి. ఆ హీరో చైతన్య గారు మాత్రం ఎర్రగదీశారు, నాకైతే ఒక కృష్ణ స్టైల్ అనిపించింది. అలాగే ఇందులో ఒక సుపారిచ్చు, ఒక విలన్, ఒక నమ్మిన అమ్మాయిని, నమ్మకంగా ఉన్న ఆమెని చంపుదామని సుపారిస్తారు. ఆ చంపడం, ఆ థ్రిల్లింగ్, ఆ హీరో అసలు చంపకూడదు డబ్బు కోసం అని చెప్పి ఆయన దూకి ఆ పోలీసులు స్టోరీ ఒక ఫైల్ రాసే పోలీసులు మొత్తం కథ నడిపిస్తుంటారు స్టేషన్లో. ఆ విధానం చూపించే విధానం, ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా సూపర్బ్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో మాత్రం అందరు చూడదగ్గ ఈ వాతావరణానికి, ఈ వర్షాకాలానికి చాలా కూల్గా చూడొచ్చు అండి. చాలా సూపర్బ్ మూవీ. సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా అందరూ చూడాల్సిన మూవీ. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా, లైక్ లవ్ స్టోరీ ఉంది, అంత ఎవ్రీథింగ్ అన్నీ ఉన్న కంటెంట్. అది మూవీ చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ట్విస్ట్ అయితే వెరీ గుడ్. చాలా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగా చేశారు. లవ్ స్టోరీ బాగుంది. అండ్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎవ్రీ చాలా బాగుంది. ఓవరాల్గా మనము ఫ్రెండ్షిప్ అంతే, లవ్ స్టోరీ అనలేం, ఫ్రెండ్షిప్ అనలేం, ఫ్యామిలీ అని కాదు. ఓవరాల్గా చూడొచ్చు, ఎవ్రీ వన్ ఫ్యామిలీతో, ఎవ్రీ వన్ చైల్డ్హుడ్ నుంచి ఎవ్రీ వన్ చూడొచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా ఇప్పుడే అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ చూసి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా బగ్గ చెప్పాలంటే ట్విస్ట్లు పోయిన టెస్ట్లు. నాకు ఇలాంటి సినిమా ఎక్కడ కనపడలేదు. అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి అలాంటి సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారిని దండం పెట్టారు. ఎందుకంటే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం తీసారన్న సినిమా, ఆ సినిమా లోపల చూస్తుంటే ఆ మూడ్లో ఉండిపోతాం, విలేజ్ మూడ్లో ఉంటాము. అంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తూ ఒక కేరళ వాళ్ళు తీస్తే సినిమా ఎలా ఉంటుంది, ఒక కేరళ హీరో అనుకున్నా. కానీ మన తెలుగు హీరో, తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్స్ మొత్తం అంతా సినిమా అయితే సూపర్గా ఉందన్న, ఫ్యాంటాస్టిక్. ఫ్యామిలీ బ్యాక్, ఈ వారంకి ఫ్యామిలీ బ్యాక్ బ్లాక్ బస్టర్ ఇది. సాంగ్సే కాదు, సాంగ్స్ ఒకటే కదా. సాంగ్స్, ఆయన విలేజ్ యాక్టింగ్ మైమరిపించేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అనేది చాలా బాగుంది. చాలా ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నా. డైరెక్టర్కి అయితే చాలా బాగుంది. పిట్ట కథ ఇంతకు ముందు తీశారు కాబట్టి ఇది దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో దీనికి ఇంత అంతకు మించి ఫ్యాన్స్ ఉంటారన్న. చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇప్పుడే చూడడం జరిగింది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇప్పుడే చూడడం జరిగింది. అండ్ కమ్యూనిటీ నేటివిటీకి చాలా పెట్టిన పేరుగా సినిమా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎయిటీసే కాకుండా ఈ జనరేషన్ వాళ్ళు కూడా, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యామిలీస్తో కూర్చో సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి ఈ రోజుల్లో. ఈ సినిమా మాత్రం 100% ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఫ్యామిలీతో పాటు చూడగ సినిమా. కామెడీ టైమింగ్ కావచ్చు, అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ కావచ్చు, ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఈ రోజుల్లో ఎలాంటి క్యారెక్టరైజేషన్లు ఏ సినిమా అయితే లేదు. చాలా రేర్గా మన తెలుగు నేటివిటీ అమ్మాయిలను పెట్టుకొని చేయడం అనేది చాలా తక్కువ. రీసెంట్గా కొన్ని మూవీసే వచ్చినాయి, ఇప్పుడు ఈ సినిమా కూడా చెప్పవచ్చు అదేవిధంగా. అండ్ క్లాసిక్ కెమెరా, సినిమాటోగ్రఫీ కొత్త వాళ్ళైనా కానీ క్లాసిక్గా తీయడం జరిగింది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది అసలు. అండ్ ఓవరాల్గా డైరెక్షన్ టీమ్కి అండ్ డైరెక్టర్ వాళ్ళకి అండ్ కామెడీ రైటర్స్కి అన్నిటికీ కూడా 100 out of 100 రేటింగ్ ఇవ్వచ్చు అండి సినిమా. అక్కడ చూడండి భయ్య, అక్కడ చూపించు. అంత గ్రీనరీగా ఉంది ఇప్పుడు మొత్తం అమలాపురం. ఒక నేటివిటీకి తీసుకెళ్లారు మొత్తం, ఆ కాస్ట్యూమ్స్ అవి, ఆ మొత్తం ఫోటో చూడు, స్టూడియో ఎట్లుంది మొత్తం. అంటే మొత్తం నిజంగా ప్యూర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ డ్రామాని చాలా గ్రాండ్గా చూపించారు బ్రో ఇందులో. చాలా సింపుల్, సాదా సీదా మూవీ. లైక్ ఇప్పుడు ఇలాంటి మూవీస్ ఓటీటీలో వస్తే నార్మల్గా చూస్తుంటే అంత ఫీల్ ఉండదు, అదే థియేటర్కి వస్తే చూస్తుంటే మొత్తం ఆ గ్రీనర్ని, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, ఆ యాక్టర్లని, ఆ అట్మాస్ఫియర్ని ఫుల్ ఎంజాయ్ చేస్తాం మనం. దీనికి అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఎంత బాగుందంటే మూవీ చాలా న్యాచురల్గా ఉంది. అంటే ఆ కంటెంట్కి ఎంతలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది చాలా నీట్గా చూపించారు డైరెక్టర్. ఇంతకుముందు ఓపిట్ట కథ అనే మూవీ చాలా బాగా తీశారు ఆయన. అండ్ నౌ ఇప్పుడు చాలా మంచి మూవీ ఇచ్చారనమాట అన్నపూర్ణ స్టూడియో ఫోటో స్టూడియో. సినిమా ఎంత న్యాచురల్గా ఉందంటే, లైక్ ఒక ఫోటో తీసుకునే వ్యక్తి, అంటే ఒక ఒక సాదా విలేజ్, ఒక చిన్న ఒక గ్రామంలో విలేజ్ ఫోటో తీసుకునే వ్యక్తి, అతని లైఫ్లోకి వాళ్ళ మమ్మీ, ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఏంటి, ఎలా వస్తారు, ఆయన లైఫ్ ఎలా, ఆయన లవ్ స్టోరీ ఏంటి, జర్నీ ఎలా సాగింది అనే చిన్న లైన్ తీసుకొని వీళ్ళు చాలా బాగా డిగా దాన్ని మొత్తం గ్రీనర్ని. అసలు ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది అంటే, నిజంగా ఇప్పుడు వర్షాకాలం కదా, మొత్తం గ్రీనరీ ఎఫెక్ట్. మీ అమ్మ ఇంత గ్రీన్గా, అసలు ఎంత సింపుల్ మ్యూజిక్తో అట్లా వెళ్ళిపోతుంది బ్రో సినిమా. చాలా సాదా సీదాగా వెళ్ళిపోతుంది. చైతన్య సార్ అన్న మాత్రం వేరే లెవెల్ యాక్ట్ చేసింది. చైతన్య అన్న హీరో, హీరోయిన్ కొంచెం కొత్తగా ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది, క్యూట్గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో, అది వేరే లెవెల్.
ఇంకా ఇందులో ఒక లాస్ట్లో క్యారెక్టర్ వస్తుంది, ఆయన ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఇప్పుడది ఇంతకుముందే తెలిసింది. ఆయన ఏంది అసలు ఆయనకి సపరేట్ ఎలివేషన్లు, ఆయన క్యారెక్టర్ బాగోలేదు ఇందులో. ట్విస్ట్ అదొక, మీరు సినిమా చూస్తే భయ్యా ఆడియన్స్ మీ అందరికీ చెప్తున్నా, సినిమా చూడండి, సినిమా ఇలాంటి సినిమాలు చూడాలి, ఇలాంటి సినిమాలు ఆదరించాలి. న్యాచురల్ సినిమాలు అన్నమాట, లైక్ ప్రతి ఒక్కరు కమర్షియల్గా ఇట్లా ప్లాన్ చేస్తారు, బట్ వీళ్ళు అట్లా కాదు, చాలా న్యాచురల్ తీశారు. ఇట్స్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్లో ఆ సినిమా ఆడుతున్నప్పుడు అది నా సినిమా అయినప్పుడు ఎప్పటికైనా చూసుకోవాలని కోరుకుండేది నాకు తెలిసిన మూడు ఆడిని. కానీ ఈ సినిమా ఎందుకో నాకు కొంచెం ప్రత్యేకం, ఆ రెట్రో ఫీల్, ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ ఇవన్నీ ఇందులో చూడడం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ నేనేం చెప్తానంటే ఇట్స్ అ ప్యూర్ ఆర్గానిక్ మూవీ అండి. మీరందరూ వచ్చి ఒక రెండు గంటలు సినిమా చూసి ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా మళ్ళీ మీరు తిరిగి వెళ్తారు. ఇందులో మీకు కావాల్సిన అన్ని అంశాలు అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళు, పిల్లలు, ఎవ్రీవన్, ముఖ్యంగా 50+ ఎవ్రీవన్ దే కెన్ కమ్ అండ్ వాచ్ ద మూవీ. చూస్తే ఒక 1980s తాలూకు నాస్టాలజిక్ డ్రైవ్లోకి మీరు అందరూ వెళ్ళిపోతారు. అండ్ ఇట్స్ అ కంప్లీట్ యూ సర్టిఫికెట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ లవ్లీ మూవీ అండి. ఇక్కడ చాలా బాగుందండి, ఇట్స్ ఆబ్వియస్లీ చాలా అమేజింగ్ ఫీల్. ఒకటి ఈ థియేటర్లో చూడడం అనేది అదో కోరిక, అది డెఫినెట్లీ ఇదే అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి వచ్చేసి ప్రత్యేకంగా ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, లేకపోతే ఆ హెయిర్ స్టైల్ కానివ్వండి, లేకపోతే మా ప్రవర్తనలు కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, దీస్ వర్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ నాకు తెలిసి. సో ఇవన్నీ కొంచెం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇట్స్ అ లవ్లీ ఫీలింగ్ టు బీ వెరీ ఫ్రాంక్. యా, నా పేరు లలితాదిత్య అండి, దీనిలో ప్రసాద్ అనే రోల్ ప్లే చేశాను. సో డెఫినెట్గా ఇప్పుడు రాఘవన్న చెప్పినట్టు, సో ఇది 80s బ్యాక్డ్రాప్లో అంటే మన పేరెంట్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది. నేను దీంట్లో త్రూఅవుట్ క్యారెక్టర్ చేసాము, నేను రాఘవన్న కానీ చంటితో త్రూఅవుట్ క్యారెక్టర్, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, సో ఎక్సలెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ జనరేషన్కి ఒక మంచి కొత్త ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడున్న ఫ్రెండ్షిప్కి, అప్పుడున్న ఫ్రెండ్షిప్కి, ఇప్పుడున్న లవ్కి ఇప్పుడు ప్రపోజ్ చేయడం అంటే అలా అయిపోతుంది. కానీ అప్పట్లో వాళ్ళు ఎలా ప్రపోజ్ చేసారు, ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఎంత కష్టపడేవాడు, ఆ ఫన్, ఒక చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంటు, సో ఇవన్నీ కలిపి ఈ సినిమాలో ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ సినిమా అంటే మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్లీ దేవి 7mmలో నా సినిమాకి, మా సినిమాకి సో ఇంత 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 మంచి అంటే ఇలాంటి ఒక ఏరియాలో మా ఎక్సలెంట్గా ఉంది, సూపర్. అది అంటుంటే ఆ ఫీల్, ఐ ఫీల్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండి. యుఎస్ నుంచి సిస్టర్ వాళ్ళు కాల్ చేసి, మేమంతా ఫుల్ బిజీ లైఫ్ రా బాబు, ఇక్కడ పొద్దున్న లేసే పరిగెడుతూ ఉంటాం, అలాంటిదే ఒక మంచి గోదావరి జిల్లాలో తీసుకెళ్లారు మీ సినిమా త్రూ, ఎక్సలెంట్గా ఉంది, వెరీ హ్యాపీ అని అక్కడి నుంచి యుఎస్ నుంచి ఫ్రెండ్స్ అది రివ్యూస్ ఇచ్చారు. సో ఇంకా మీ చేతుల్లో ఉందండి, ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, నా పేరు యశ్ రంగనేని, బిగ్ బెన్ సినిమాస్. ఈరోజు మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రిలీజ్ అయింది. ఇక్కడ మేము దేవి 70mm థియేటర్లో ఉన్నాం. అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రేక్షకులు చాలా బాగుంది, చాలా బాగుందని మాకు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫన్ అయితే చాలా రోజుల తర్వాత ఇలాంటి మళ్ళీ ఆర్గానిక్ క్యారెక్టర్ తోటి డిజైన్ చేసిన ఫన్, మంచి ఒక ఆంధ్ర సైడ్ ఒక కోనసీమ లాంటి గోదావరి లాంటి యూనో బ్యూటీస్ని చూసుకుంటూ జరిగిన ఆ విశేషాలని మాకు అంటే దేవర్ షేరింగ్ విత్ అస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ నైట్ యుఎస్ యూకేలో కూడా ప్రివ్యూస్ జరిగినాయి, అక్కడ నుంచి కూడా మంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. యూకేలో అయితే దేవర్ వెరీ వెరీ హ్యాపీ, అంటే యూకేలో జనరలీ ఒక షో పడితే దాదాపు 20-30 మంది కూడా రాదు, నిన్న ఒక ప్రీమియర్ షో వేస్తే దాదాపు 75 మంది వచ్చిందంట. సో దానివల్ల తెలిసిపోతుంది ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అనేది. సో ఐఎమ్ హోపింగ్ మీరందరూ కూడా ఈ వీకెండ్ ఫ్యామిలీతో సహా వచ్చి దీన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉంది, అంటే ఎంతమంది మధ్యలో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు. మాకు యూకే యుఎస్ స్క్రీనింగ్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కాకపోతే ఇక్కడ థియేటర్లో ఎట్లుంటుంది జనరల్ రెస్పాన్స్ అని ఇవాళ దేవిలో మార్నింగ్ షో వచ్చి అందరము ఆడియన్స్తో కలిసి చూస్తున్నాము. వాళ్ళు ఆ కామెడీ కరుస్తుంటే, తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఇట్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఇన్నేళ్ళు వెయిట్ చేసింది ఈ యొక్క మూమెంట్ కోసం. సో అన్నపూర్ణ ఫోటో స్టూడియో ద్వారా నాకు ఇంత మంచి సక్సెస్ని ఇచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు 30 Weds 21 తర్వాత ఈ సినిమాతోటి ఇంత మంచి సక్సెస్ ఇచ్చారు, అది సిరీస్గా అంత మంచి సక్సెస్ తో నాకు సినిమాగా నా మొదటి మెట్టుకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పాజిటివ్ రివ్యూస్ అండి, ఆర్గానిక్గా ఫ్యామిలీస్ అందరికీ బాగా నచ్చుతుంది ఇది. నా చూసిన వాళ్ళందరూ బాగుంది 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 అంటున్నారు. సో రేపటికి ఎల్లుండికి ఇంకా మంచి బజ్ వస్తుందండి. సో మీరందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వద్దు, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 2 గంటలు ఫ్యామిలీతో కలిసి
ఆహ్లాదకరమైన ఒక మంచి సినిమాని చూడొచ్చు మీరు. థియేటర్లో రియాక్షన్ అయితే యాక్చువల్లీ నేను దేవి 70mm థియేటర్లో ఉన్నానండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటి వరకు అయితే నేను ఈ సినిమాలో పద్దు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. నా క్యారెక్టర్కి అందరూ వచ్చి చెప్తున్నారు అనమాట, నీ క్యారెక్టర్ చూస్తుంటే మా ఇంట్లో చెల్లి ఎలా ఉంటుంది, ఎంత కొంటిగా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది అని మాకు రిమైండ్ చేస్తున్నావు, చాలా బాగుంది అని చెప్పి పేరెంట్స్ వచ్చి మరీ చెప్తున్నారు. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. థ్యాంక్ యూ. చెప్పండి బ్రో, ఈరోజు మీరు డైరెక్షన్ చేసిన సినిమా రిలీజ్ అయిన థియేటర్లో అన్నపూర్ణ ఫోటో స్టూడియో పెట్టగల తర్వాత ఎలాంటి సినిమా ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ చూసారు, మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఆడియన్స్ మంచి సినిమా వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అవుతుంది. మార్నింగ్ వర్షం వల్ల కొంచెం టెన్షన్ ఉంది, కానీ వచ్చిన వాళ్ళందరూ చూసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయింది, బయటకు వచ్చి వాళ్ళందరూ అసలు థియేటర్ మొత్తం గొల్లమని నవ్వుతున్నారు. మంచి కామెడీకి మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే యూకే నుంచి కాల్స్ వచ్చాయి, వాళ్ళందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ తెలుగు సినిమా, కంప్లీట్ క్లీన్ కామెడీతో ఉండే మంచి తెలుగు సినిమా చూసామని చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు. ఇది ఒక ఆర్గానిక్ హిట్గా చెప్పుకోవచ్చు. అంటే కలెక్షన్స్ ఎలా వస్తాయి అని నాకు తెలియదు, బట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కూల్ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అండి ఇది. జనాలు చాలా ఎంజాయ్ చేశారు. ఆల్రెడీ నిన్న యుఎస్ అండ్ యూకేలో ప్రీమియర్స్ పడ్డాయి. వాళ్ళందరూ మార్నింగ్ చూసి అమెరికాలోని లండన్లోని ఉన్న మాకు మంచి తెలుగింటి రోజులన్నీ ఒకసారి గుర్తు చేసేటట్టు, మా పాత రోజులన్నీ గుర్తు చేసేటట్టు మూవీ ఉందని మెసేజ్లు పెడుతుంటే చాలా ఆనందంగా ఉంది. సో కొంచెం వర్షం వల్ల ఇబ్బందిగా ఉన్నా సరే ఈ చల్లని వాతావరణంలో వేడివేడి పప్పన్నల్లా మా సినిమా ఉంటుంది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి మీ ఫ్యామిలీ మొత్తంతో వచ్చి సినిమా చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఫ్యామిలీ అంతా నవ్వు కడుపుబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. సో ఆడియన్స్తో చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా అనిపించాయి? చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ ప్రీమియర్స్లో వాళ్ళు ఎంజాయ్ చేసినాం మేము చూసాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈరోజు అఫీషియల్గా దేవి 70mmలో చూసిన జనాలందరూ జోకులకి నవ్వుతూ సాంగ్స్కి అరుస్తూ వాళ్ళంతలా వైబ్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. సో వాళ్ళెంత ఎంజాయ్ చేస్తున్నారో చూడని వాళ్ళు తొందరగా థియేటర్స్కి వచ్చేసేయండి. ఎలాగో హాలిడేస్ కూడా వచ్చాయి కదా స్టూడెంట్స్కి, ఈ వర్షాల వల్ల సరదాగా వర్షాలు కొంచెం ఎక్కువ ఉన్నా సరే మీ దగ్గర థియేటర్స్లో వెళ్ళి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి సస్పెన్స్ ఫిలిం బ్రో ఇదైతే. చాలా అంటే ఇన్ని రోజులు మంచి సినిమాలు వచ్చినాక, కానీ చాలా రోజులు మంచి నేటివిటీ ఉన్న సినిమా, మంచి 1980s టైంలో నడుస్తున్న పీరియడ్లో సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పటికైతే సినిమా అయితే చాలా మాకైతే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాం, కానీ మేము కూడా చాలానే బాగుంది సినిమా అయితే. సినిమా చాలా బాగుంది అన్నపూర్ణ ఫోటో స్టూడియో. డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో తీసినా కానీ చాలా ఎఫెక్టివ్గా తీశారు. క్యారెక్టర్స్ కూడా బాగా మోల్డ్ చేశారు డైరెక్టర్ గారు. ఓకే, హీరో హీరోయిన్ ఎలా యాక్ట్ చేశారు? కొత్త హీరో హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ట్విస్ట్లు కూడా చాలా డిఫరెంట్గా అనిపించినాయి. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు సినిమా. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.